నల్లగొండ జిల్లా నార్కడపల్లి చెరువును మంత్రి జగదీశ్వరరెడ్డి కబ్జా చేశారని ఆరోపించారు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సర్వే నంబర్ 480, 481, 550 లావన్ పట్టాలోని ల్యాండ్తో పాటు 20 ఎకరాల బంజర్ భూమి, బఫర్ జోన్లోని 10 ఎకరాల భూమిని ఆక్రమించారని చెప్పారు. ప్రభుత్వం వెంటనే మంత్రిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు కోమటిరెడ్డి. నల్లగొండ జిల్లా నార్కడపల్లిలో పర్యటించారు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మా నార్కడపల్లి చెరువును కూడా వదిలిపెట్టకుండా ఆ బిరామి పాటర్ జీవన్ రెడ్డిని ఎంట పెట్టుకొని మంత్రి గారి స్వయంగా 40 ఎకరాల మట్టితో నింపి ఇవాళ దాదాపు 100 కోట్ల రూపాయల స్కామ్ చేసి నార్కడపల్లి టౌన్లో ఇప్పుడే కలెక్టర్ గారితో మాట్లాడిన మీ ముందన్నే తీయకపోతే మేమే ప్రత్యక్షంగా మిషన్లు పిలుచుకొచ్చి నార్కడపల్లి గ్రామస్తులే కాదు చుట్టుపక్కల గ్రామస్తులు అందరినీ తీసుకొచ్చి స్వచ్ఛందంగా కూలగొడతారని చెప్పి కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. సీఎం కేసీఆర్ సర్కారు వైద్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు మాజీ మంత్రి గీతారెడ్డి, ఎమ్మెల్యే జగ్గారెడ్డి. ఆరోగ్యశ్రీ అమలు కాకపోవడంతో చాలా మంది పేదలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. వైద్య ఆరోగ్య శాఖలో సమస్యలు ఎక్కడివక్కడే ఉన్నాయన్నారు. 33 జిల్లాలకు 33 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఏమయ్యాయని ప్రశ్నించారు నేతలు. ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి పోయి అక్కడ మొహల్లా దవాఖానా అంటే బస్తీ దవాఖానా అక్కడ బాగుంది అని చెప్పి మెచ్చుకొని వచ్చారు. మరి ఇక్కడ దవాఖానాలు బాగలేనట్టే కదా దానికి అర్థం. ఇప్పుడు ఎప్పుడైనా ఇక్కడి బస్తీ దవాఖానాలకు ముఖ్యమంత్రి పోయి చూసి వచ్చాడా? ఆల్ ద వే ఢిల్లీకి పోతాడు, పన్ను నొప్పి ఉన్నా ఢిల్లీకే, కన్ను నొప్పి ఉన్నా ఢిల్లీకే, చెస్ట్ పెయిన్ వస్తే యశోదాకి, ఎప్పుడైనా సొంత హాస్పిటల్స్ నేను తిరిగి వచ్చాడని ఒక ప్రశ్న వేస్తున్నాం. ఆయన హెల్త్ పరంగా అనేక వాగ్దానాలు కేసీఆర్ గారు చేయడం జరిగింది. వారు మేనిఫెస్టోలో 30 ప్రతి మండలంలో ఒక 30 పడకల ఆసుపత్రి అని చెప్పారు. కానీ వాస్తవాన్ని కూడా ఏ మండలంలో కూడా 30 పడకల ఆసుపత్రి లేదు. నియోజకవర్గానికి 100 పడకల ఆసుపత్రి అని అన్నారు. సమైక్య రాష్ట్రంలో ఉన్న హాస్పిటల్లే కంటిన్యూ అవుతున్నాయి. కానీ ఇప్పటి వరకు కూడా కొత్తగా నియోజకవర్గాలలో కొత్తగా వచ్చింది ఏం లేదు. 100 పడకల ఆసుపత్రి ఏదైతే వారు అన్నారో అది అమల్లోకి రాలేదు. 8 సంవత్సరాలు అయింది. ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారన్నారు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండలం బురుగడ్డలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కట్టి 4 ఏళ్లు అవుతున్న లబ్ధిదారులకు ఇళ్లను కేటాయించలేదన్నారు. 4 ఏళ్ల క్రితం ఇల్లు కట్టిండ్రు, ఏ ఉద్దేశమో ఏ దురుద్దేశమో కానీ 4 ఏళ్ల ఇల్లు పూర్తి చేసి లబ్ధిదారులకు ఇవ్వలేదు. ఇప్పుడు మొత్తం దర్వాజాలు కిటికీలు అందరూ చెదలు పడుతున్నాయి. లోపలంతా కంప చెట్లు, బయట అంతా పందులు తిరుగుతున్నాయి. మరి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ 2 బెడ్రూమ్ల ఇల్లు కట్టిందే తక్కువ. ఆ కట్టిన తక్కువ కూడా ఎవరిని కేటాయింపు చేయకుండా ఇది ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం అయిపోయి. కేసీఆర్ ఇక్కడి రైతుల్ని గాలి కొద్దిలేసి పంజాబ్ రైతుల్ని ఆదుకోవడం సిగ్గుచేటన్నారు కాంగ్రెస్ సీనియర్ లీడర్ పొన్నాల లక్ష్మయ్య. రైతుల పాలిట మోదీ, కేసీఆర్ శాపంగా మారారన్నారు. ఏ పద్ధతిలో నల్ల చట్టాలను తెచ్చారు ఇది మోడీ గారు? సమాధానం చెప్పడానికి అవకాశం ఉంటుందా అడిగితే ఈ విద్యావేత్తలు ప్రపంచంలో తెలుగుగల భారతీయులు చెప్పగలుగుతాడా? ఇక్కడ మారుమోడు ఉన్నాడు కేసీఆర్ గారు. రైతుల గురించి ఎంత తగ్గుతా ఉంటే పట్టించుకోకుండా అక్కడెక్కడికి పోయినట్టు. ఎక్కడికి పోయిందేమే పంజాబ్కా? ఎందుకు? అదేదో రైతులకు ఏదో ఇస్తారు. నువ్వు ఇక్కడ రైతులను చూస్తలేవు, అక్కడికెక్కడికి పోయి ఏమో చేస్తానంటావు. నువ్వు వచ్చే వరకు నీ ఇబ్బంది బలుగుతుంది. పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి రేపు అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. అమెరికాలో 10 రోజుల పాటు రేవంత్ పర్యటిస్తారు. న్యూయార్క్ లో ప్రవాస భారతీయులు నిర్వహించే 2 కార్యక్రమాల్లో రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. జూన్ 2న న్యూయార్క్ లో జరిగే రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంలో రేవంత్ రెడ్డి పాల్గొంటారు.